హైదరాబాద్ జుబ్లీ హిల్స్ నియోజకవర్గం శ్రీరామ్ నగర్ బస్తీలోని మహాజ్ఞాన్ హై స్కూల్లో సైన్స్ ఫెయిర్ నిర్వహించారు. పిల్లలకు చదువుతో పాటు సంస్కారం ముఖ్యమన్న హై స్కూల్ ప్రిన్సిపల్ ఆయుబ్ అలియా దిశగా తమ హై స్కూల్ ముందుకు సాగుతోందన్నారు. విద్యార్థుల సృజనాత్మకతకు అద్దం పట్టే పలు ప్రాజెక్టులకు సంబంధించిన ప్రదర్శనలు వీక్షకుల్ని విశేషంగా ఆకట్టుకున్నాయి. మహబూబాబాద్ జిల్లా కే సముద్రంలో సాంబయ్య, వీరన్న అనే ఇద్దరు కానిస్టేబుల్ వీరంగం సృష్టించారు. ఇసుక లారీ డ్రైవర్ పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి చితకబాదారు. నడి రోడ్డుపై డ్రైవర్ దుస్తుల్ని విప్పించి మామూళ్ళు ఇవ్వాలంటూ బెదిరింపులకు దిగారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. బాధితుల ఫిర్యాదు మేరకు విచారణకు ఆదేశించారు జిల్లా ఎస్పీ. శ్రీకాళహస్తిలో అధికార పార్టీకి అనుకూలంగా పనిచేస్తున్న రెవెన్యూ, పోలీస్, వాలంటీర్లు, మున్సిపల్ అధికారులపై ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశామని, వెంటనే చర్యలు తీసుకోవాలని టీడీపీ నియోజకవర్గ అభ్యర్థి బొజ్జల సుధీర్ రెడ్డి కోరారు. అధికారులు ఏకపక్షంగా వ్యవహరించొద్దని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నిబంధనలను తుంగలో తొక్కి ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఇంటి పట్టాల ఎరతో ప్రలోభాలకు గురి చేస్తున్నారని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో 30,000 ఓట్లతో గెలుస్తారని, తన సీటు మారే ప్రసక్తి లేదని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా రావూరు మండలంలో ప్రసిద్ధిగాంచిన పెనుశీల లక్ష్మీ నరసింహస్వామిని టీడీపీ అధినేత చంద్రబాబు దర్శించుకున్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు అర్చకులు పూర్ణ కుంభంతో స్వామివారికి చంద్రబాబు పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం వేద పండితులు ఆయనకు తీర్థ ప్రసాదాలు అందించి ఆశీర్వచనం పలికారు. జగిత్యాల జిల్లాలో గంజాయి మూలాలు కలకలం రేపుతున్నాయి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినులు రోజు గంజాయిని సేవిస్తూ మత్తులో తేలుతున్నారు. గంజాయికి అలవాటు పడి వింతగా ప్రవర్తిస్తున్నారు. ఈ విషయాన్ని శిశు సంరక్షణ కమిటీ బయటపడ్డాయి. బాలికలకు గంజాయి తరలింపు వెనుక సెక్స్ రాకెట్ ముఠా బయటపడింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో సాయి కిరణ్ అనే బాలుడు అదృశ్యమయ్యాడు. గేట్ ముందు ఆడుకుంటున్న బాలుడిని చూసేసరికి కనిపించకుండా పోవడంతో రాయదుర్గం పోలీసులకు తల్లి ఫిర్యాదు చేసింది. మణికొండలోని శివాజీనగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. నీటి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఖైరతాబాద్లోని ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి ఎం దానకిషోర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్ సర్వే యాప్ నేటి నుంచి ఈ నెల 28 వరకు నిర్వహించనున్నట్లు అవగాహన కార్యక్రమాలకు సంబంధించి కరపత్రాల్ని ఆవిష్కరించారు. కృష్ణా జిల్లా అవనిగడ్డ ఈఓడి శైలజా కుమారి ఎన్నికల నేపథ్యంలో వైసీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఫిర్యాదుపై అధికారులు విచారణ చేపట్టారు. విచారణ అధికారిగా మోపిదేవి ఎంపీటీఓ శ్రీనివాసరావు అవనిగడ్డ ఎంపీటీఓ కార్యాలయానికి వచ్చి ఫిర్యాదుదారులైన టీడీపీ నాయకులు కొల్లూరు వెంకటేశ్వరరావు, యాసం చిట్టిబాబుల స్టేట్మెంట్ రికార్డు చేశారు. ఈఓడి తీరుపై పంచాయతీ కార్యదర్శుల స్టేట్మెంట్ కూడా రికార్డు చేశారు. నివేదిక ఉన్నతాధికారులకు సమర్పిస్తామని విచారణ అధికారి తెలిపారు. కృష్ణా జిల్లా గన్నవరంలో కడప టీడీపీ ఇన్ఛార్జి రెడ్డప్ప మాధవి హల్చల్ చేశారు. కారులో వెళుతూ వైసీపీ కార్యాలయాన్ని మాధవి ఫోటో తీసింది. ఫోటో ఎందుకు తీస్తున్నారని ప్రశ్నించారు వైసీపీ కార్యకర్తలు. వైసీపీ కార్యకర్తలను దూషించడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు వైసీపీ కార్యకర్తలు. గుంటూరు టీడీపీ ఎంపీ అభ్యర్థుల ప్రకటనలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధికి బాపట్ల ఎంపీ టికెట్ కేటాయించింది టీడీపీ అధిష్టానం. వరంగల్ లోక్సభ తరఫున టికెట్ ఆశించిన మాజీ ఐపీఎస్ కృష్ణప్రసాద్, టీడీపీ తరఫున బాపట్ల ఎంపీ టికెట్ ఇవ్వడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది. పార్లమెంట్ ఎన్నికల వేళ పోలీసులు ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారనే నేపథ్యంలో మదిరాలో ఎన్నికల అధికారులు ఏర్పాటు చేసిన చెక్పోస్ట్ వద్ద మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కారును తనిఖీ చేశారు పోలీసులు. పశ్చిమగోదావరి జిల్లా కాళ్ల మండలం కలవపూడి గ్రామంలో ఉండి నియోజకవర్గ స్వతంత్ర అభ్యర్థి వేటుకూరి వెంకట శివరామరాజు రెండో రోజు డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. కలవపూడి గ్రామంలో ప్రజలు శివరామరాజుకు బ్రహ్మరథం పట్టారు. గతంలో ఎమ్మెల్యేగా ఉండగా గ్రామానికి చేసిన సేవలు గుర్తు చేశారు. వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, తమను ఆదరించి ఓట్లు వేసి గెలిపిస్తే నియోజకవర్గాన్ని మరింతగా అభివృద్ధి చేస్తామని అన్నారు. అమ్ముదామంటే ధర లేదు, దాచుకుందామంటే గోల్డ్ స్టోరేజ్లో చోటు లేదు. దీంతో దిక్కుతోచిన స్థితిలో మిచ్చిరేతున్నారు. వరంగల్ ఏనుమామల వ్యవసాయ మార్కెట్కు భారీగా ఎర్ర బంగారాన్ని విక్రయించేందుకు రైతులు తీసుకొస్తున్నారు. ఉమ్మడి జిల్లాతో పాటు కరీంనగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన రైతులే కాకుండా పలు రాష్ట్రాలకు చెందిన రైతులు కూడా ఏనుమామల వ్యవసాయ మార్కెట్లో మిర్చి విక్రయించేందుకు వస్తున్నారు. ఎగుమతులు లేక మిర్చి రైతులు ధరలు తగ్గడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నీటి వనరులు ఆక్రమణలకు గురికాకుండా పరిరక్షించాలని జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోస్ అన్నారు. బుద్ధభవన్లోని ఈవీజీఎం కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. అక్రమ నిర్మాణాలపై దృష్టి సారించాలి, అక్రమ నిర్మాణాలు జరుగుతుంటే వెంటనే నోటీసులు జారీ చేసే చర్యలు చేపట్టాలని సూచించారు. మహబూబాబాద్ సబ్ రిజిస్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు జరిగాయి. 19,200 రూపాయలు తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా పట్టుబడింది మానుకోట సబ్ రిజిస్టర్ తస్లిమ. రిజిస్ట్రేషన్ విషయంలో డబ్బులు డిమాండ్ చేసింది. పోలింగ్ కేంద్రాల్లో అన్ని మౌలిక వసతులు కల్పన చేయాలని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ విపి గౌతమ్ తెలిపారు. పాలేరు నియోజకవర్గం నుంచి కుసుమచ్చి మండలంలోని నాయకన్గూడెం, జిజ్జులరావుపేట, పెరికసిగారం గ్రామంలోని పాఠశాలను సందర్శించి వాటిలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను తనిఖీ చేశారు. నాయకన్గూడెం చెక్పోస్ట్ వద్ద వాహనాలతో పాటు రికార్డులను తనిఖీ చేశారు. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు ఎంపీడీఓ కార్యాలయం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు నుంచి నంద్యాలకు వస్తున్న కోళ్ల ఫారం లారీ నంద్యాల నుంచి ఆత్మకూరుకు వెళుతున్న ఆర్టీసీ బస్సు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఘటనలో బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. స్థానికులు గాయాలైన వారిని నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రానున్న పార్లమెంట్ ఎన్నికలు సజావుగా సాగేలా ప్రజల అవగాహన కల్పించేందుకు పోలీసులు ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనంలో సిఆర్పీ బలగాలతో కలిసి పోలీసులు మార్చ్లో పాల్గొన్నారు. ఎన్నికల నిర్వహణ అవరోధాలపై ప్రజలకు భరోసా కల్పించేందుకు ప్రయత్నిస్తున్నట్లు రామగుండ పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ప్రాంతాల్లో పోలీసుల నిఘా ఉంటుందని ఆయన పేర్కొన్నారు.